ఈరోజు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని అలాగే జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని అలాగే యువజన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని తెలియజేసుకుంటూ అలాగే ఒక్క భారతదేశం కోసం చెప్పాలంటే ఒక్క మాటలో ఎన్ని కులాలైనా కానీ ఎన్ని మతాలైనా కానీ అందరిది ఒకే తల్లి అందమైన కల్పవల్లి ఓయి భారతీయ వీరుడా న్యాయ మార్గ సదాచారుడా నీ దేశం పావనం నీ జాతి పురాతనం నీ దేశం పావనం నీ జాతి పురాతనం ఓయి భారతీయ వీరుడా ఒక్క ముక్కలో చెప్పగలిగినాను భారతదేశం ఉన్నట్టు ఇదే ఆలోచన ఇదే విధానం 1893లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో సర్వమత సమ్మేళనంలో భారతదేశం నుంచి పాల్గొన్నటువంటి స్వామి వివేకానంద గారు అక్కడ ఉన్నటువంటి సభికులందరిని ఉద్దేశించి సోదరి సోదరిమణులారా అన్న ఒక్కే ఒక్క పదముతో ఒక్కే ఒక్క మాటతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క సంప్రదాయాలని సంస్కృతుల్ని వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పగలిగినటువంటి వ్యక్తి మహనీయుడు స్వామి వివేకానంద. ఈయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస గారి ప్రియ శిష్యుడు. అయితే ఈయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని నినాదాలు ఈరోజు మన 60% దేశ జనాభాలో 60% ఉన్న యువతకి అత్యంత అవసరం. కెరటం నాకు ఆదర్శం, లేచి లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేచినందుకు. అంటే ప్రతి వ్యక్తికి సమస్యలు అనేవి ఎప్పుడు వస్తుంటాయి, కష్టాలు అనేవి ఎప్పుడు వస్తాయి. ఆ కష్టాలను కృంగిపోకుండా పైకి ఎవరైతే లేస్తారో, ఎవరైతే సమస్య పరిష్కరించుకుంటే ముందుకు నడుము బిగించి మళ్ళీ సుఖ సంతోషాలతో తన అనుకున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా తన లక్ష్యాన్ని చేకూరడానికి విజయం సాధించడానికి ఎవరైతే వెనకడుగు వేయకుండా ఆ కష్టాన్ని దాటి ముందుకు వెళ్తారో వాళ్ళకి ఈ స్వామి వివేకానంద చెప్పినటువంటి డైలాగ్ నినాదం అత్యంత ముఖ్యమైనది. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కష్టాన్ని భయపడద్దు, నీకు వెంటనే మళ్ళీ సుఖం రాబోతుందని గ్రహించుకో, ఆ కష్టాన్ని కుంగిపోకు. అలాగే నేను చెప్పిన నాకు నచ్చిన 10 మందిని నాకు అప్పచెప్పండి, నేను ఈ దేశం యొక్క మొత్తం సమగ్రతని సార్వభౌమత్వాన్ని దేశ విధానాన్ని నేను మార్చగలనని చెప్పి తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని బయటకు చెప్పగలిగిన వ్యక్తి ఈయన. అంటే ఏమిటంటే ప్రతి వ్యక్తికి ఉండాల్సింది ఆస్తి కాదు, సంపద కాదు, ముందు తన మీద తనకున్న నమ్మకం, నేను ఏదైనా చేయగలను, నేను మాత్రమే చేయగలను అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆత్మాభిమానం కంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అది స్వామి వివేకానందలో ఉన్నటువంటి అత్యంత ప్రధాన ఆయుధం. ఒకే ఒకటి, నేను అనుకున్న, నేను మెచ్చిన, నాకు నచ్చిన 10 మంది ఉంటే చాలు, దేశాన్ని విధానాన్ని దేశ సమగ్రతని దేశ సార్వభౌమత్వాన్ని అలాగే ప్రపంచంలోనే 1 స్థాయిలో నిలబెడతానని ఒక నమ్మకంతో చెప్పగలిగారంటే దాని అర్థం ఏంటంటే ఆయన మీద ఆయన నమ్మకం. ఫస్ట్ యువత నువ్వు కూడా అదే ఆలోచించు, నీ మీద నీకు నమ్మకం. నీకు టీనేజ్ 13 సంవత్సరాలు దాటిన తర్వాతే కొండాలను కూడా పిండి చేయగలిగే దమ్ము ధైర్యము మొండితనము కసి కుసి నీకు ఇస్తాడు దేవుడు. అది సరైన సమయంలో సక్రమంగా వినియోగించగలిగినట్టయితే నువ్వు అతి చిన్న వయసులోనే నువ్వు అనుకున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా నీ లక్ష్యాలు చేరుకోలేగా నువ్వు విజయం సాధిస్తావు. ఎప్పుడైతే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, సంవత్సరం పోతే చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాం, లేకపోతే తర్వాత ఎప్పుడు ఆలోచిద్దామని ఎవరైతే ఆలోచిస్తారో ఎప్పటికీ జీవితంలో పైకి రాలేరు, వాళ్ళు ఏమీ సాధించలేరు. చాలామంది ఎక్కువగా ఇప్పుడు యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవడం చూస్తున్నాను, వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ రానీలే, పరీక్షకు చాలా రోజులు ఉంది, 10th క్లాస్ పిల్లలైతే ఇంకా ఎగ్జామ్స్కి 10 నెలలు ఉంది, 8 నెలలు, ఇలాంటి నెగిటివ్ ఆలోచనతో ఉంటారు. అది దృష్టిలో పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఈరోజే ఇప్పుడే ఇక్కడే మనము ప్రారంభించాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే ఎక్కుతాం. చాలామంది ఆకాశానికి నిచ్చెన లేయకూడదు అంటారు, ఆకాశానికి నిచ్చెన లేయాలి. ఆకాశాన్ని చేరుకోగలమో లేదో కానీ కనీసం ఎంతో కొంత పై స్థాయికి మాత్రం వెళ్ళగలం. అసలు ఆ నిచ్చెనే వేయకపోతే మనం ఇంకా భూమి మీదే నిలబడిపోతాం.
అలాగే జీవితంలో కూడా అత్యుత్తమ ఆశయాల్ని మన ముందే మన మనసులో బలంగా దృఢంగా ఉన్నట్టయితే ఐఏఎస్ అనుకోకపోతే కనీసం క్లర్క్ అయినా అవుతారు, ప్రధానమంత్రి కాకపోయినా కనీసం సర్పంచ్ అయినా అవుతారు, అలాగే కార్పొరేట్ సంస్థలను ఒక అధినేత కాకపోయినా కనీసం జిల్లా స్థాయి అధినేతనే అవుతారు, అలాగే ఇంటర్నేషనల్ క్రికెటర్ కాకపోయినా కనీసం స్టేట్ లెవెల్ క్రీడాకారుడు అవుతారు. కానీ మనసులో బలంగా ఎప్పుడు కూడా అత్యుత్తమ స్థాయి ఆశయాలనే మన మనసులో దృఢంగా ఉంచుకోవాలి. అదొక్కటే మీరు గ్రహించండి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఇక్కడ కాక ఇంకెక్కడ, నువ్వు కాక ఇంకెవరు, ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఈ వయసులో కాక, ఎప్పుడో 50 ఏళ్ళు వచ్చాక 60 ఏళ్ళు అయ్యో నేను చేయలేకపోయినా అనే ఫీలింగ్ బాధ మీకు ఎప్పుడు రాకూడదు. అప్పుడు నేను చేస్తుంటే ఈరోజు నువ్వు బాధపడే రోజు రాదు అన్న ఫీలింగ్తో మీరు ఉండండి. అది దానికి సింపుల్, చాలా ఈ రోజు నువ్వు ఏమనుకుంటున్నావు అది ఇప్పుడే చెయ్యండి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఇక్కడ కాక ఇంకెక్కడ, నువ్వు పెంచుకున్నటువంటిది ఎక్కడైతే ఉన్నావు, నీ గ్రామంలోనా, నీ పట్టణంలోనా, నీ స్కూల్లోనా, లేదా నీ ఆఫీసులోనా, లేకపోతే నువ్వు వ్యాపార రంగం, నువ్వు నచ్చిన రంగం, ఏ రంగాన్ని ఎంచుకున్నావో అది ఇప్పుడే చెయ్యి. నువ్వు కాక ఇంకెవరు. సోదరులారా, యువత ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏ అన్ని అవయవాలు సక్రమంగా మనకి భగవంతుడు ఇచ్చాడు, మన ఆలోచన విధానం మంచిది ఇచ్చాడు, మనం చేయగలిగే కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది, మనకి ఆలోచన శక్తి ఉంది, అంతకు మించి గుండె ధైర్యం ఉంది, మనోధైర్యం ఉంది, కొండల్ని పిండి చేసే బలం కూడా మీకు ఉంది. అలాంటి విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మీరు బలంగా సామర్థ్యంతో ఉన్నప్పుడు మీరు కాక ఇంకెవరు సాధించగలరు, మీకు మాత్రమే సాధ్యం. 60% ఉన్నటువంటి యువత అంతా కూడా ఇప్పుడే మేల్కోండి. మీరు అనుకున్నటువంటి ఏ ఆశయం అయితే ఉందో, అది క్రీడారంగమా, సినిమా రంగమా, రాజకీయ రంగమా, లేదా ఉద్యోగమా, లేదు లేదంటే వ్యాపారమా, మేది కాదంటే నువ్వు అనుకున్నటువంటి వ్యవసాయ రంగమా, ఏదో ఒక రంగంలో నువ్వు వచ్చిన స్థాయికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు, ఖచ్చితంగా చెయ్యాలని అనుకుంటున్నావు, కానీ అది ఎప్పుడో 4 సంవత్సరాలు పోతే కాదు, 10 సంవత్సరాలు పోతే కాదు అని అనుకోకుండా ఇప్పుడే చేయడం మొదలు పెట్టండి. అందుకే ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఇక్కడ కాక ఇంకెక్కడ, నువ్వు కాక ఇంకెవరు సాధించగలరు. ఇదే మీకు నేను ఇచ్చినటువంటి స్ఫూర్తి. మీరు ఖచ్చితంగా మీరు ఈరోజే మీ తొలి అడుగు వేయబోతున్నారు. అలాగే మనము అడుగులు వేసేటప్పుడు అనేక ప్రయత్నాలు చేయండి, ప్రయత్నాల్లో ఓడిపోకండి. గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నంలో మాత్రం ఓడిపోవద్దు. ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉంటే గెలుపు ఏదో ఒక రోజు నీ తలుపు తడుతుంది. శ్రమే నీ ఆయుధం, ఆ శ్రమను మించిన శక్తి ఏది కూడా ప్రపంచాన్ని ఆపలేదు. కష్టపడకుండా కలలు సాకారం చేసుకుని ఉంటే ఇది జరగదు. కలలు సాకారం చేయగలిగితే ముందు కష్టపడాలి, పని చేయాలి, పని చేయకుండా ఏ ఫలితం కూడా రాదు. దయచేసి అందరూ కూడా ఏ రంగంలో ఉన్నా, ముఖ్యంగా యువత, నువ్వు అనుకున్నది ఏ లక్ష్యాన్ని సాధించాలంత ముందు నువ్వు కష్టపడు. కష్టపడి పని చేసేవాడికే ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించే హక్కు ఉన్నవాడు పోరాటం చేయగలడు, పోరాటం చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు అత్యుత్తమ ఫలితాలను సాధించగలడు. కాబట్టి ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ ఆశయం ఏదైతే ఉందో, అది ఈరోజే, నేడే, ఇప్పుడే, ఇక్కడే ఆరంభించాలని మనసావాస కోరుతూ, అలాగే అత్యుత్తమ స్థాయికి మీరు వెళ్ళాలని కోరుకుంటూ, మీ కరీం రాజేశ్వరరావు. థ్యాంక్ యూ. ద లీడర్.